నమ్ముకున్నారు వాళ్ళ కోసం చేశామంటే ఒక పద్ధతి. ఆ టైంలోనే జరుగుతుండగా వీడియోలతో సహా వచ్చాక ఎట్లా జరిగింది అనేటువంటిది విచారణకు కూడా ఆదేశించలేదంటే ఆయన పాత్ర ఉన్నట్టే కదా. ప్రాక్టికల్గా అదే కదా. కాకపోతే కేసులో శిక్ష పడకపోవచ్చు, కానీ నైతిక మోరల్ ఇప్పుడు వీళ్ళ వీటిలో చాలా వరకు శిక్షలు పడవు. పెద్దోళ్ళ దగ్గర బలిసిన లాయర్లు ఉంటారు కాబట్టి శిక్షలు పడవు, కానీ మోరల్ గా ప్రజలలో చర్చ రప్పించడమే ఈ వ్యవహారం. అంతే తప్ప ఇందులో బయటకు వస్తే ఈ అమరావతి కేసులో అసెంబ్లీ భూమి వ్యవహారాలు అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలుకి వెళ్ళి అంత అవకాశం ఉంటుంది. ఎందుకంటే చట్ట అక్కడ కేబినెట్ తీర్మానం చేశారు అన్నప్పుడు చట్ట ప్రకారం దానికి వ్యాలిడ్ ఉంటుంది. దాని వల్ల వ్యక్తిగత లబ్ధిని చూపించలేరు వీళ్ళు. నారాయణకి అది ఉంది వ్యక్తిగత లబ్ధి. ఉన్నది నారాయణ చూపించవచ్చు. నారాయణ తప్పించుకున్నప్పుడు ఇంకా బాబుకి ఏం బాధ. అదే కదా.